Hello, I'm Lavanya. Welcome to Vigyani. భూగోళానికి పెను ముప్పును తెచ్చే అంశాలలో ప్లాస్టిక్ వాడకం ఒకటి. ప్లాస్టిక్ పదార్థాలతో చేసిన బ్యాగ్స్, వస్తువులు, బొమ్మలు ఇలా నానాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ తాలూకా వినియోగం అనేది అంతకంతకు పెరిగిపోతోంది. కాలక్రమేణా ఇతర పదార్థాలతో తయారు చేయటానికి అవకాశం ఉన్న వస్తువులను కూడా ప్లాస్టిక్తోనే తయారు చేయడంతో దీని వాడకం అంచనాలను కూడా దాటి కాలుష్యం యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. నిజానికి ప్లాస్టిక్ వాడకం అనేది దాని పరిమితిని దాటింది. ప్లాస్టిక్ రసాయనికంగా చాలా స్థిరమైన బంధాలతో ఉంటుంది. సహజ ప్రక్రియ ద్వారా భూమిపైన అంటే జీవ సంబంధ ప్రక్రియల ద్వారా ప్లాస్టిక్లోని అణువుల మధ్య బంధనాలు అనేవి విచ్ఛిన్నం అవ్వవు. అంటే సింపుల్గా చెప్పాలంటే సూక్ష్మజీవులు కూడా వీటిని ఏమీ చేయలేవు. అందుకే ప్లాస్టిక్ను నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటారు. ఇందులో థర్మోప్లాస్టిక్, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లని రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో థర్మోప్లాస్టిక్లను పునర్వినియోగం చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని అదుపులో ఉంచగలిగే అవకాశం అయితే ఉంది. ప్లాస్టిక్ల వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినా వాటి వినియోగం మీద నియంత్రణ ఉండేలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చట్టాలు నానాటికి వస్తున్నా కూడా వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలి ఉందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా వీటిని సక్రమంగా అమలు చేయడం అనేది చాలా చాలా అవసరం. దీంతోపాటుగా రోడ్లు, భవనాల నిర్మాణంలో ఉపయోగించే కొన్ని ఆధునిక ప్రక్రియలు నేటి కాలంలో చాలానే వస్తూనే ఉన్నాయి. కాలుష్యరహితంగా అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల ఘన వ్యర్థ పదార్థాలైన ప్లాస్టిక్ల నుంచి ఇంధన శక్తిని రాబట్టే పద్ధతుల్ని ప్రస్తుతం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఏది ఏమైనా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే అన్నింటికన్నా ఉత్తమమైన నివారణ పద్ధతిగా మనం చెప్పుకోవాలి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.